ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆరు ఏడు తేదీలలో రెండు రోజుల ఢిల్లీ పర్యటన ఏదైతే ఉందో ఇది ఆసక్తిని రేకెత్తిచ్చేటటువంటి పర్యటనగా దీన్ని మనం అందరం భావించక తప్పదు ముఖ్యంగా స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ అనేటటువంటి ఆ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాజమండ్రి జైల్లో ఉన్నారు అదే రకంగా లోకేష్ అరెస్ట్ భయాన్నించి అరెస్ట్ నుంచి తప్పించుకోవడానికి గత నెల పద్నాలుగో తేదీ నుంచి ఇప్పటి వరకు కూడా ఢిల్లీ పురవీధుల్లోనే వారు పర్యటన చేస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రావడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి వారి యొక్క న్యాయవాదులందరూ కూడా బెయిల్ పిటిషన్ కోసం ఫైబర్ గ్రిడ్ కేసులో కానీ స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో కానీ లేదా ఇన్నర్ రింగ్ రోడ్కి సంబంధించినటువంటి స్కామ్ విషయంలో కానీ వారి నా లాయర్లందరూ కూడా వాదనలు చేసినటువంటి సందర్భంలో లోకేష్ గారు ఢిల్లీ యొక్క పాలకుల యొక్క కరుణా కటాక్ష వీక్షణాల కోసం ఢిల్లీలో ఉండటం వారి అపాయింట్మెంట్ కూడా వీరికి దొరకనటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి రెండు రోజుల పర్యటన ఏదైతే ఉందో తప్పనిసరిగా ఇది ఆనందాన్ని ఆశ్చర్యాన్ని రేకెత్తిచ్చేటటువంటి పర్యటనగా భావించక తప్పదు అయితే దీనిలో విధిలిఖితం ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన పర్యటన చేసినప్పుడల్లా కూడా వారి కేసుల నిమిత్తం మాత్రమే ఢిల్లీకి వెళ్తున్నారని చెప్పి తెలుగుదేశానికి సంబంధించినటువంటి మీడియా రాస్తున్నటువంటి నేపథ్యంలో మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో అకస్మాత్తుగా అదే మీడియా మాట మార్చి ఈసారి జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారి మీద ఉన్న కేసుల నిమిత్తం వీరు వెళుతున్నారని రా చెప్పటం అనేటటువంటిది తప్పనిసరిగా విధిని నమ్మేటటువంటి వ్యక్తులు ఆ లిఖితం అనేటటువంటిది మనం అనుకోక తప్పదు అయితే ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి సమస్యలు ఏమిటి జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిసారి కూడా ఢిల్లీ వెళ్తున్నప్పుడు ప్రత్యేక హోదా అనేటటువంటి అంశాన్ని నేను ఢిల్లీ వెళ్ళినప్పుడల్లా మాట్లాడుతూనే ఉంటాను వారికి ఇచ్చేటటువంటి ఆ నివేదిక ఏదైతే అభ్యర్థన పత్రం ఏదైతే ఉందో దానిలో తప్పనిసరిగా టాప్లో ఈ ప్రత్యేక హోదా అనేటటువంటి అంశాన్ని మాత్రమే నేను చూపిస్తాను అని చెప్తూ వస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి ఈసారి ప్రత్యేక హోదా మీద ఏదైనా ఒక పాజిటివ్ రిప్లై రాబోతోందా సంకేతాలు ఆ రకంగానే వెలువడుతున్నాయి ముఖ్యంగా ఇంతవరకు కూడా ఢిల్లీ పెద్దలు ఎవరూ కూడా చంద్రబాబు నాయుడు అరెస్టుని ఖండించలేదు ఆ అరెస్టుని వ్యతిరేకించలేదు సో ఈ రకమైనటువంటి నేపథ్యంలో చంద్రబాబు నాయుడు గారి అరెస్టుని మౌనం అర్ధాంగీకారం మౌనం అంగీకారం అనేటటువంటి పరిస్థితుల్లో కనుక మనం చూస్తే వారి యొక్క ప్రమేయంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయనేటటువంటి వాదనలో కొంత మనకి నిజం కనిపించక మానదు అయితే మొత్తానికి వారే దీనివల్ల ప్రేరేపితమై వారు చేసినటువంటిగా మనం అనుకోవాల్సిన అవసరం లేదు అక్కడ తప్పనిసరిగా ప్రాథమికమైనటువంటి ఆధారాలు కనిపించడమే కాకుండా అనేక రకాలైనటువంటి సాక్ష్యాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు వారి కుటుంబ సభ్యులు అందరూ కూడా ఈ స్కామ్స్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనేటటువంటి ఆ మాట మాత్రం నిర్వివాదాశ ఇప్పటి వరకు కూడా స్కిల్ స్కామ్ డెవలప్మెంట్ కేసులో ఒరిజినల్గా ఉండేటటువంటి సిమెన్స్తో జరిగినటువంటి ఒప్పందం ప్రతి ఏదైతే ఉందో ఆ ఒరిజినల్ ప్రతి లేనే లేదు సో ప్రభుత్వం ఏదైతే భార ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అదే రకంగా సిమెన్స్ అనేటటువంటి జర్మనీ సంస్థ కలిసి తొంభై శాతం వారు పది శాతం వీరుగా పెట్టినటువంటిది ఏదైతే ఆ ఒప్పందం ఏదైతే ఉందో ఆ ఒప్పందం అనేటటువంటి ప్రతి లేకపోవటం అనేటటువంటిది అనేక రకాలైనటువంటి సందేహాలకి తావిచ్చేటటువంటి అంశంగా దీన్ని మనం భావించాలి అందుకని ఇది భారతీయ జనతా పార్టీనో లేదా జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వమో చేసినటువంటి కేసులుగా దీన్ని పరిగణించడానికి ఎట్టి పరిస్థితిలో వీల్లేదు ఇది వారు చేసినటువంటి అపరాధాలకి చెల్లించేటటువంటి మూల్యంగా మాత్రమే దీన్ని మనం పరిగణించాలి ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా చంద్రబాబు నాయుడు గారికి సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్ స్కిల్ డెవలప్మెంట్కి సంబంధించిన కానీ మూవ్ చేసినప్పుడు చాలా ఒక వైటల్ వ్యాలిడ్ పాయింట్ని ఏపీసీఐడికి సంబంధించినటువంటి అడ్వకేట్లు తీసుకుని వచ్చినారు దానిలో ముకుల్ రోహత్ గారు మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది జూన్లో జరిగినటువంటి అమెండ్మెంట్ అనేటటువంటిది దానిలో ఉన్న సెవెంటీన్ ఏ అనేటటువంటిది చంద్రబాబు నాయుడు గారికి వర్తించదు ఎందుకనంటే దానికంటే ముందే జూలై జూన్ మాసంలోనే వీరి మీద విచారణ ప్రారంభమైంది దానికంటే ముందే జీఎస్టీ నేతృత్వంలో విచారణ ప్రారంభమైంది అక్కడ సెవెంటీన్ఏలో ఎక్కడా కూడా ఎఫ్ఐఆర్ అనేటటువంటి ప్రస్తావన రాలేదు సెవెంటీన్ఏలో విచారణ మొదలైనటువంటి కేసెస్కి ఇవన్నీ వర్తించవనేటటువంటి మాట చాలా స్పష్టంగా ఉంది అని చెప్పినటువంటి నేపథ్యంలో సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటిషన్లో చంద్రబాబు నాయుడు గారికి రిలీఫ్ దొరుకుతుందని ఎవరైనా కనుక అనుకుంటే దానిలో వందకు వంద శాతం అవి నిజం కానటువంటి పరిస్థితులు అయ్యేటటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి సో ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఆరు ఏడు తేదీల్లో ఏదైతే ఉందో తప్పనిసరిగా కేసుల నిమిత్తం పక్కన పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అవి వచ్చేటటువంటి అవకాశాలు వందకు వంద శాతం ఉన్నట్టుగానే కనిపిస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారిని ఎన్డీఏ సమావేశానికి పిలవకపోవటం పిలిచినటువంటి పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని ఆయన హత్తుకోవటం దానిలో జైలు దగ్గర మాట్లాడనటువంటి ఆయన మాట్లాడకూడనటువంటి అంశాలు అక్కడే మాట్లాడి చంద్రబాబు నాయుడు గారి కోసం చంద్రబాబు నాయుడు గారి చేత చంద్రబాబు నాయుడు గారి వలన పెట్టినటువంటి పార్టీగా వారు ముసుగంతా తీసేసినారు బయటికి సో ఈ నేపథ్యంలో పోలవరానికి సంబంధించినటువంటి యాభై ఏడు వేల కోట్ల రూపాయలకి సంబంధించినటువంటి ప్రకటన జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన తర్వాత లాంఛనంగా మాత్రమే ఆ ప్రకటన వస్తుందనేటటువంటి అనేక రకాలైనటువంటి ఆధారాలు ఉన్నాయి సో ఇంతవరకు కూడా ఆ మొత్తం టోటల్గా రీహాబిలిటేషన్కి సంబంధించినటువంటి పునరావాస కార్యక్రమాలకు సంబంధించిన టోటల్ ప్యాకేజ్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన నిర్ణయం తీసుకునేటువంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి గారి బహుశా ఈ పర్యటన ఆఖరి పర్యటన కానీ మనం అనుకోవాల్సి వస్తుంది పోలవరానికి సంబంధించి తప్పనిసరిగా దానికి సంబంధించినటువంటి ఒక పాజిటివ్ ప్రకటన వెలువడే అవకాశాలు ఉన్నాయి అదే రకంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పటినుంచో కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వాటా ఏదైతే ఉందో ఆ పూర్వపు ఇచ్చినటువంటి వాటాని పునరుద్ధరించడమే కాకుండా మాది ముంపుకు గురైన గురయ్యేటటువంటి ప్రాంతం కాబట్టి అన్నిటికంటే ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఎగువన ప్రవహించేటటువంటి కృష్ణానదికి మిగులు జలాలు ఏవైతే వస్తాయో ఇవన్నీ కూడా మా ప్రాంతం మునిగిపోయేటటువంటి ప్రమాదం ఉన్నటువంటి నేపథ్యంలో మాకు ఎక్కువ వాటా మాకు ఇవ్వాలి అనేటటువంటి వారి కోరిక అనుగుణంగానే ఇవాళ జరిగినటువంటి కేంద్ర కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు ఆ కృష్ణా జలాలకు సంబంధించినటువంటి వాటర్ బోర్డు ఏదైతే ఉందో దానికి కేంద్ర కేబినెట్ క్లియర్ కట్ డైరెక్షన్స్ ఇస్తూ ఈ జలాశయాలకి సంబంధించిన తగినట్లుగానే మీరు వాటాని మళ్ళీ పునర్వి నిర్వచించండి అనేటటువంటి ఆదేశం ఇచ్చేసినారు సో జగన్మోహన్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్లకుండానే కృష్ణా జలాలకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్కి రాష్ట్రానికి రావాల్సినటువంటి న్యాయబద్ధమైనటువంటి వాట వారికి వచ్చేటటువంటి విధంగా ఇవాళ కృష్ణా రివర్ బోర్డుకి అనేటటువంటిది ఆదేశాలు ఇవ్వటం అది వారు సాధించినటువంటి విజయంగా మనం చెప్పాలి అదే రకంగా తెలంగాణ రాష్ట్రానికి రావాల్సినటువంటి ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో దాదాపుగా తొమ్మిది వేల కోట్ల రూపాయలు ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కమ్యూనికేట్ చేసి మీరు పే చేయాల్సింది అనేటటువంటిది తర్వాత వారు కోర్టుకు వెళ్ళిన తర్వాత దాన్ని కోర్టు దాని అబెన్స్లో పెట్టినా ఇప్పుడు మళ్ళీ తిరిగి ఈ ఎలక్ట్రిసిటీకి సంబంధించినటువంటి వారికి రావాల్సినటువంటి నిధులు ఏవైతే ఉన్నాయో అది వచ్చేటటువంటి అవకాశం ఉన్న రీతిలో చర్చలు జరగబోతున్నాయి ప్రధానంగా ప్రత్యేక హోదా సంబంధించినటువంటి ఒక దీటైనటువంటి ఆన్సర్ ఏదైతే ఉందో ఎన్నోసార్లు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఎవరు కేంద్రంలో ఉన్నా మాకు అభ్యంతరం లేదు తప్పనిసరిగా మేము మాకు రావాల్సినటువంటి రావాలి అనేటటువంటి మాట మాట్లాడినారు వాళ్ళ ప్రత్యేక హోదాకు సంబంధించిన ఒక ప్రకటన వెలవ వెలవడ వెలవడబోతోంది అనేటటువంటిది చాలా విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసినటువంటి సమాచారం అదే రకంగా పెండింగ్లో ఉండేటువంటి విశాఖపట్నం జోన్ కానీ అదే రకంగా కడపకు సంబంధించినటువంటి స్టీల్ ప్లాంట్ అనేక అంశాలు వీరి యొక్క పర్యటనలో ప్రస్తావనకి రాబోతున్నాయి సో జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లియర్గా విశాఖపట్నం పర్యటనలో మోడీ గారికి చెప్పారు మన ఇద్దరి మధ్యలో ఉండేటటువంటి ప్రభుత్వానికి ప్రభుత్వానికి మధ్యలో ఉండే సంబంధ బాంధవ్యాలు తప్పిస్తే మీ పార్టీ వేరు మా పార్టీ వేరే చెప్పేసినారు సో ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక పార్టీలు వారి మీద ముద్ర వేయడానికి ప్రయత్నం చేస్తున్నాయి భారతీయ జనతా పార్టీతో జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధాలు ఉన్నాయని ఎవరైతే భారతీయ జనతా పార్టీతో సంబంధాలు నెరవే నెరవేర్తిస్తున్నారో వారిని మాత్రం ఎగ్జామ్ చేస్తూ వీరి మీద అభాండాలు వేసేటటువంటి పరిస్థితి వాళ్ళు మనం చూస్తూనే ఉన్నాం సో ఏవైనప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన ఏదైతే ఉందో అనేక రకాలైనటువంటి సమస్యలకి పరిష్కారం లభించడంతో పాటుగా కేంద్ర ప్రభుత్వం తప్పనిసరిగా పవన్ కళ్యాణ్కి సంబంధించినటువంటి ప్రకటనలు కానీ అదే రకంగా చంద్రబాబు నాయుడికి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి స్కాముల్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ కానీ తప్పనిసరిగా ఒక రివ్యూ అనేటటువంటి జరగబోతోంది అమిత్ షా గారిని కలవబోతున్నటువంటి దాంట్లో రాష్ట్రానికి సంబంధించిన చట్టపరమైనటువంటి అంశాలు కూడా ప్రస్తావనకు వస్తాయి సో ఇక్కడ జరిగినటువంటి స్కామ్స్ కనుక చూస్తే వేలాది కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మనీ ఏదైతే డబ్ డబ్బు ఏదైతే ఉందో అది దుర్వినియోగం జరిగినట్టుగా సాక్ష్యాలు అక్కడ చాలా ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి అందుకని ఈ సందర్భంలో జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఏదైతే ఉందో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అత్యంత ప్రయోజనాలు కల్పించేటటువంటి పర్యటనగా అది అవబోతోందనేటటువంటిది నిర్వివాదాంశము